వర్క్ చేసుకోవడమే తప్ప ఈ ప్రాబ్లం లేదు కదా. ఏం లేదు, నేను వయసు నాలుగవ నెలకు 100% కంప్లీట్ కావాలా? అంత బ్యాక్ డేట్ వేసుకోండి, చూసారు డిస్కస్ చేసుకోండి. నువ్వు డబ్బులో గురించి కొట్టవు, మాకు ఉన్న డబ్బులు కాకుండా మీరు ఇబ్బంది పడకూడదు. డబ్బులకు బాధ ఉండదు, వాళ్ళకి మాట్లాడండి. మీ ఏదైనా చేరుకునే లోపల మీరు ఏం చేస్తారు, మీ మేనేజ్మెంట్ రెస్టారెంట్ చేరకపోవాలి, ఇబ్బంది చేరకపోవాలి, అక్కడ క్యాంప్స్ ఉండండి, తెలుసుకోవాలి, ఇబ్బంది చేయాలి. నాకు 4.5 నెలల దయచేసి చెప్పండి.
Thank you.
ఉంటుంది కేక్ కాకమ్మండ ఇక్కడ నుంచి మళ్ళీ జూరాలకు ఇక్కడ నుంచి జూరాకు వచ్చేసి సంగమండలో వేయడం పెరుగుదల అదేమో డిస్టెన్స్ ఎక్కువ చెప్పేది సంగమండ పోయే కాలువ అది ఏదిలో వచ్చే లోపు చెప్పి నారాయణపేట కెనాల్ సైడ్ కెపాసిటీ కెపాసిటీ అంతా లాయకట్ క్యాలరీ అట్లనే మనం దూరాలు ఫ్రీ చేసుకోండి పోయినసారి ఒకటి కెపాసిటీ పెంచాలి సార్ ఎందుకంటే దానికి 50 లాయకట్ ఉంది అది ఉండదు 2.2 మనం దూరాలకి లిఫ్ట్ చేయాలి 50 పోయినసారి లాయకట్ అంటే ఎక్స్టెండెడ్ మొదలు 12,000 ఉండే ఇప్పుడు 50 ఎక్స్టెండ్ అయ్యింది 2 విలేజ్ టీమ్ చెప్పండి సార్ 2 విలేజ్ మాట్లాడారు మనం వచ్చిన తోటి నేను ఈ మనుగోడు అవసరం లేదు సార్ మనం కాగితం పెట్టుకోవడానికి మళ్ళీ పోతూ ఉంటాయి అంటే మీద ఉద్దండాపూర్ ఉండే ఇది ఉన్నాం మళ్ళీ ముంచుకునే అంటే ఊరు మూడు దేవాలి దీన్ని మనం ఇప్పుడే కెపాసిటీ పెంచుకోవాలి సార్ ఎందుకంటే వాళ్ళ ఆయగడ్డతో పాటు దీనికి కావాల్సిన ఫిటింగ్ కూడా వస్తుంది సమస్య రిక్వెస్ట్ ఏంటంటే కోయిల్ సాగర్ కింద ఉండేటువంటి 60,000 అనుకుంటున్నాం నాలుగు ఉంటుంది లేకపోతే ఒప్పుకుంటుంది 60,000 ఆయకట్టుకి చిన్నచే పాడాలి మీద పాడాలి ఊరు ముంచే అక్కడనే పడలే ముంచే అక్కడ ఉండే రిజర్వాయర్ ఉంది ఎటు వస్తుంది ఈ నుంచి కోయిల్ సార్ బయటనాలు బయటం కావాలి రాసుకోండి అంత కట్ట ఎస్సీఓ లేదని బట్ ఉన్నారు సార్ రమ్మని ఎటు పోయినాయి రాసుకుంటాను ఈగారిని పేరుందా సరే అండి ఇప్పుడు కోయిల్ సాగర్ పోయే వచ్చిన 60,000 ఎకరాలకు కాలువ ఎంత ఉంటారు ఏడులో వచ్చే వరకు ఇది సార్ అన్నట్టు సంగమండలం రెండు అది వర్కౌట్ మీ మీరు మట్టి వర్కౌట్ తీసుకోవాలి సార్ దూరాలు నింపుకోవడాలి సంగమండ పోయి ఈజియెస్ట్ వే సంగమండ సంగమండ నేచురల్ అది దూరాలకు వెళ్ళిపోతుంది నేచురల్ సార్ నేచురల్ సంగమండకు వచ్చే వాక్ మీరు పెద్ద వాక్ కర్ణాటక బార్డర్ కర్ణాటక అన్నది వాళ్ళది కలిసి వస్తారు బార్డర్ పెద్దవాళ్ళు ఈ కాలువ పోయి పెద్దవాళ్ళు కాబట్టి దూరాన్ని నిలవాలి ఈ కాలువ సరే ఇంత మనం నారాయణ పేట్లో ఆయకట్టు ఇబ్బంది రావచ్చు దూరాన్ని ఒక్కటి ఇంకోటి నారాయణ పేట్ ఒక్క నుంచి ఇదంతా సంగమండ రాడర్ నారాయణపేట ఈ వాక్ అది కూడా మీరు కన్సిడరేషన్ తీసుకోవాలి ఎంత దానికి రావాల్సిన చెప్పుకుంటారు కోయిల్ సాగర్ కొస్తుంది కాబట్టి ఆ రిజర్వేషన్ వస్తుంది ఎంత ఆయకట్టు దాడినప్పుడు ఇది దాడినప్పుడు దాటితే ఇదైతే ఇటు వస్తుంది ఇది వెళ్ళిపోతుంది ఇక్కడ దాకా ఉండే దాంట్లో ఇదంతా కూడా ఆర్థిక ఏరియా దీనికి ఉండాలి రీజనరేషన్ ప్లస్ జనాలు మొత్తం కలిపి దాని ఆయకట్టు 60,000 65,000
సార్ ఇది ఒకటి పక్క ఇది ఒకటి. దాని తర్వాత సంగం పండుగ వచ్చింది నియరెస్ట్ రూట్ టు జాయింట్ అని యాక్చువల్ నియరెస్ట్ రూట్ అలా పడితే వాళ్ళు అదే పోతుంది. కాబట్టి మనం కెనాల్ సైజ్ ఎంత కట్టాలి యాయ కట్టి సంగం పండుగ మనకి ఎప్పుడు నిలిచగాలి అని పడుకుంటా ఉంటుంది. అవసరమైతే ఏం చేస్తాం దూరాలు ఇంత పని చేసుకుంటాం ఆడే కొంతమంది ఎక్కువ నింపుడు పడుకుంటాం అది చూడు మంచి ఎక్కువ నింపుడు కరెంట్ కదా ఆప్షన్ ఉంటుంది బాగా అట్లా నింపుకుంటుంది సప్లిమెంట్ మీరు అంతే కదా దాని సర్ప్లస్ దూరాలు వస్తుంది దూరాలను అది ఉండి తింటా 70 TS పోతుంది. సపోజ్ గట్టు కూడా దాని గట్టు 33 అడిగి 33 3.3 TS కావాలి ఇంకా వైర్ దాని మీద ప్రాబ్లమ్ కాబట్టి నెత్తెంపాడు ఉమా దాదాపు 70 అది అక్కడ రిడ్యూస్ అయ్యి ఇక్కడ సిస్టమ్ కట్టి నీళ్ళు వచ్చాయి ఇంకో పాయింట్ లాంగ్ రన్ లేదు మన ఆంధ్ర గవర్నమెంట్ పరిటేషన్ ఖచ్చితంగా శ్రీశైలం మీరు నింపుకున్నాం మాకు కూడా లాభం ఉంది కూడా నింపుకున్నాం మీకు చెప్తాను మాకు గురువారే చుమకీలు పడదాం చెప్పండి పుల్లే ఉండి మరి కావాలకుండా అయితే గురువారి కృష్ణ లింక్ అయినా మనకు ప్రధానమైన జిల్లాలు మనకు మూడే కదా వికారాబాద్ జిల్లా పాలమూరు ఈ మూడింటికి మనకు సహకారం జరిగే సాగర్ రావు వచ్చింది ఏంది మీకు మొత్తం డిటెయిల్ దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మనం ఏంటంటే లేవు అమ్మ చెందలేదు చేస్తాడో నింపుకుంటాం కదా ఇంకోటి మల్టిపుల్ ఆప్షన్ ఉంది మనం ఇక్కడ పోయి నింపుతాం అక్కడికి అడిగెళ్తాం ఎందుకు అంటే ఉండవు పెట్టుకోండి అట్లే ఉంటాయి డిస్టర్బ్ చేసుకోండి మనకి ఎంత వీలైతే వాడుకో ఒక గుంట భూమి కూడా ఎండకుండా పంట మంచి పంటారు వన్ క్రాప్ డబుల్ షూర్ చేసుకోవాలి మిల్ క్రాప్ దెబ్బ లేకుండా మంచి నీళ్ళు దెబ్బ లేకుండా అది చూస్తే మంచి కలిసి వస్తాయి గోదావరి లింక్ అయిందండి లింక్ వస్తుంది సార్ నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఈ బెల్ట్ మొత్తం కూడా దయచేసి సార్ ఈ బెల్ట్ టోటల్ ఏదైతే ఉందో మొత్తం కవరేజ్ కవరేజ్ అయ్యేటట్టుగా ఖచ్చితంగా దూరాలు నింపుకోవాలి కోరిసారి సంగమండ ద్వారా చూడాలి అంతే కదా మొన్న మీరు చెప్పిన తర్వాత పోయిన సంగమండ జాయిన్ కావచ్చు ఇంకో సంగమండ ఏమి పెద్ద ఖర్చు కాదు ఏం అంత దూరం 5 కోట్లు 50 కోట్లు ఇంకో 10 కిలోమీటర్ ఎక్కువ కాదు అంతే డ్రింకింగ్ వాటర్ మీరు చెప్పిన తర్వాత డైవర్షన్ పని స్టార్ట్ అయింది 3 నెలలు అయితే దాదాపు మొత్తం వనపర్తి సార్ వనపర్తి సార్ అన్ని సీజన్ నువ్వు రామనపాడు నత్తి కానీ ఏమి లాగి చెప్తున్నాడు కష్టాలు ఉన్నాయి మన్నెంకొండ నుంచి ఏది ఇటు నుంచి ఏది స్టేట్ అని అనుకోండి 100% రామన్పాడు 30 TMC వాడుకోరాలి వాళ్ళకి మంచిగా బాధపడే పరిస్థితి రావాలి మాట్లాడితే కర్ణాటకం కాలు మొక్క పరిస్థితి దూరాలు సార్ పెద్ద ప్రాబ్లం అంతా షిఫ్ట్ చేయండి సార్ వనపర్తి మొత్తం షిఫ్ట్ చేయండి వ్యవసాయం వస్తుంది అక్కడ నాకు కడుతుంది మిగతా ఏన్సీ కమింగ్ దే మిస్టర్ కృపాకర్ రెడ్డి నార్లాపు ఇంకా ఎమ్మెల్యే హాస్పిటల్ బ్రదర్ గారు మిస్టింగ్ సార్ పాప ఉందంటే నేను చెప్పి మిగతా పరిస్థితి వస్తుంది టైమింగ్ దే మీరు 5 కిలోమీటర్స్ దగ్గర వచ్చి చూసింది సార్ సర్వే కూడా చేసిండు దీని లింక్ అప్ 1 వీక్లో స్టార్ట్ చేస్తాం సార్ నార్త్ ఏఎన్సీ సంబంధ బెటర్ ఫైండ్ టాక్ ఐ థింక్ ఈ మస్ట్ బి కమింగ్ మనీ సంబడి స్పోక్ అప్ చేయండి ఒకసారి అడగండి ఆయన అంతా సంతోషం రాకుండా వేరే వాళ్ళని రమ్మండి ఐడియా వచ్చిందా ప్రవేశ్ ఎస్ సార్ నథింగ్ మోర్ టు సీ ఎస్ సార్ నథింగ్ మోర్ టు డిస్కస్ ఎస్ అంతే కదా ఎస్ సార్ ఇక్కడ మీరు ఇష్యూ లేదు నో ఇష్యూ సార్ ఇంద్రేష్ రెడ్డి గారు సమస్య లేదు ఏం లేదు ఎంపీ గారు ఇక్కడ ఏం లేవు కదా
సార్ ఒకటి రివ్యూ చేసినప్పుడు అది ఏదో మాట్లాడదాం తెలిసి మీకు అర్థం కూర్చోరు ఈ స్ట్రీమ్ కూర్చోరు సంగమండ ఇప్పుడు అట్లే ఇస్తారు ప్లాన్ లో కూడా అట్లే వస్తాయి తప్పదు కూడా సేవ ఈగారు మండలమైపోతుంది కర్ణాటక బిన్నడక వాళ్ళు పోతుండే వాళ్ళు సాగుతుంది బెటర్ ఏంటంటే జయమచ్చూరు వేస్తే ఉట్టూరు కోసం ఉట్టుకుని సంగమండ ఉట్టుకూరు వస్తారు నారాయణపేట ఉట్టుకూరు జయమ్మ వచ్చే ఉట్టుకూరు కోసం పాయింట్ నైన్ జయమ్మ పెద్దది కాదు బాగు సార్ అవసరం ఉంటుంది మరి రావాలి కదా పైన గ్రావిటీ చక్కగా అవసరం వస్తే జేఎంఐ ఇచ్చి పెట్టి ఊరుకూరులో పడైతే మనం చెప్పిన జయమ్మ మస్తమని అన్ని పంపు దూరాల నుండి బతుకది నిత్యంపాడు దూరాల మీద ఏమైంది నిత్యంపాడు రెండున్నర సార్ 60 మరి గట్టు 30 బెస్ట్ ఏంటంటే దానికి మంచి కాలం ఇవ్వాలి నేను 4000 క్యూసెక్ జూరాల కూడా మాట్లాడుతాను 3 నుంచి 4000 పైకి పోతాయి అది నిన్నటిగా ప్రాబ్లం వచ్చింది సార్ మొన్న సిస్టమ్ పెట్టుకొని అవును సార్ డబ్బు కార్డు పెట్టుకొని మళ్ళీ ఆడికలు రావు కదా బెస్ట్ సోర్స్ తెలియదు గోదావరి లింక్ అయిపోయింది గోదావరి కూడా మీకు కన్నబడ పడక మనకి కొంత సూపర్ హిట్ కానీ అదే సార్ అంతే కదా అంతే సార్ చాలా అద్భుతం అయిపోయారు మనకి ఇదే ఎక్కడ గచ్చిపోయింది బెస్ట్ అది 3-4000 క్యూసెక్లు అడిపోవాలి పోయిన సార్ కెనాలు కూడా పెంచాలి ఎస్ సార్ ఎంత పెంచితే సేఫ్ ఇవన్నీ మనం 3 MC వడ్డీ ఇస్తాం సార్ దూరాలు ఒకటి 2 TMC మన రిక్వైర్మెంట్స్ పడి నీళ్ళు ఉండాలి దూరాల నుంచి ఖర్చు ఎంత దాన్ని మూనాయకట్ చేస్తాం ఖర్చు చెప్పాడు గట్టి సంగమండ చేస్తే దూరాల నుంచి అవసరం సంగమండ తగ్గినప్పుడు దూరాల కమిటీ దాని మూనాయకట్టు నేను చెప్పాడు స్టడీ చేసి గట్టి ఈ 4 ఎంత నీళ్ళు వేసుకున్నామా చేస్తాం 3000 పోతుంది నెలల 2 TMC వచ్చేట్లుంటే ఉంటాయి చాలు సార్ కనుమన చాలు కోయిల్ సాగర్ సంగమండ ప్రెషర్ దూరం తగ్గిందా సార్ టూ అండ్ హాఫ్ మనం ఇస్తాం సార్ దాని 1-2.5 months ఉంటుంది మనకి 2.5 months ఇంకొక 50 గ్యారంటీ చెరువులు మొత్తం నింపేస్తే మనకు తెలుగు ఆ చూరాల కానవత విజయం నింపు తెలివి ఉండదు అంటే బాగా ఇంకేమంటాం కూడా అది మంచి 2 నెలలు వాడమన్నా నింపుకున్నామా 2 నెలలు సరిపోదామన్నా నింపుకోవడానికి ఆయన జమ్మని చెప్పండి ఫోన్ చేసి నార్లా ప్రభాకర్ రెడ్డి
ఎన్ని ట్యాంక్స్ వచ్చినాయి, ఎన్ని నింపింది సార్ చెప్పిన ఆయన కానీ ఇంత లేదు అది తెలుసుకున్నాం అండి. చాలా భయపడి విలేజ్ సైన్స్ కాదు కానీ కొంచెం ఆర్ఎన్ఆర్కి సంబంధించి ఒక 300 ఏ కలెక్టర్ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.